రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం నందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వనామ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం బస్టాండ్లో మేడారం జాతరకు బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే వనామ దృష్టికి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు గాని కాంట్రాక్ట్ బేసిక్ గాని డబ్బులు వసూలు తీసుకుని ఉద్యోగం పెట్టించిన పలు విషయాలను చెప్పగా కాంట్రాక్టర్ మీద దళారుల మీద కేసులు నమోదు చేయాలని వాళ్లపైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నమ్ముటి వాళ్ళు డబ్బిస్తే అక్కడ ఛాన్స్ ఉండదు. ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసి కేసీఆర్ గారు అది అనిష్టాలు వైద్యాధిని ప్రయత్నం చేస్తే ఇవాళ వారికి అభ్యర్థులు కొంతమంది దళాలు 3 లక్షలు వసూలు చేస్తున్న దృష్టికి వచ్చింది. మీరు నష్టపోతారు, ఎవరికి పైసా ఇవ్వవద్దు, ఎలా ఇస్తే మీరు నష్టపోతారు అది జరిగే పని కాదు. అందరూ కూడా వైద్య అధికారులు కూడా ఎవరికైతే అర్హులైతే ఉన్నారో అవుట్ సోర్స్ కోచింగ్ కానీ ఎక్కువ పోస్ట్ అయితే ఉన్నాయో ఎక్కువ జరుగుతుంది. అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి మాత్రం ఇస్తారు తప్ప మీరు ఇచ్చి డబ్బు నష్టపోవద్దు, మళ్ళీ ఇబ్బంది పడుతుంది. హెచ్చరిక చేస్తున్నాం, దళాలు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఏం పద్ధతి మీకు ఇది? నాకు చాలా తీసుకొచ్చింది అక్కడ రామన్ ప్రాంతంలో. ఎవరైనా దళాలు కూడా ఎంక్వైరీ పెడితే దాంట్లో వసూలు చేస్తున్నట్టుగా ఎంక్వైరీ వస్తే వెంబడే పోలీస్ కేసు పెడతాం, కడిగిస్తాం, వాడి యాక్షన్ తీసుకుంటామని చేస్తూ ఖచ్చితంగా తప్పకుండా రేపు చేస్తాం. ఎవరు కూడా దళాన్ని నమ్మొద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. వైద్య అధికారులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే పిలిపిస్తున్నా వాడు అతను వసూలు చేసిన అతను కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అతను కూడా వసూలు చేస్తుండగా తెలిసింది. 3 లక్షలు 4 లక్షలు లేకుండా అందువల్ల ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్ పిలిపిస్తున్న రేపు పిలిపించి తప్పకుండా ప్రభుత్వం ఏదైతే నియమించారో వైద్య అధికారుల ద్వారా నేను జరుగుతుంది తప్ప మీరు డబ్బులు ఇచ్చి నష్టపోతుంది హెచ్చరిక చేస్తున్నా. ఎవరైతే డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందో వాళ్ళ మీద పోలీసు చేసి పెట్టి ఎవరి యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు డైరీ పంపించే పరిస్థితి.